హాయ్ అవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ మాట్లాడారు నమస్కారం సార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి పైన బాబు గారు విమర్శలు చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్ అసలు ఏం విమర్శలు చేశారు ఎందుకు చేశారు ఏం జరిగింది త్రివిక్రమ్ మీద ఇద్దరు చేశారు యాక్చువల్ గా పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది అట్లాగే బాబు కూడా ట్వీట్ చేశాడు ఓకే అయితే దీని కాంటెక్స్ట్ ఏంటంటే మనకు తెలుసు ప్రణీత్ హనుమంతు అనే అతను ఒక అబ్యూజ్ చేసిన వీడియోలో అరెస్ట్ అయ్యాడని తెలుసు మనకి బెంగళూరులో అరెస్ట్ చేశారు అతన్ని అక్కడ కోర్టులో పెట్టి ఇక్కడ పీటీ వారెంట్ కింద తీసుకొస్తున్నారు సో ఈ సందర్భంగా ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం జరుగుతుందంటే ఏదన్నా ఒకటి జరిగినప్పుడు అవతలోడు కొంత బలహీనడో లేకపోతే ఈజీ టార్గెట్ అనుకుంటే వీళ్ళందరూ నీతిమంతులు అయిపోయి వాడిని బలి చేయడం అనేది కనిపిస్తుంది ప్రణీతిది కూడా అది అతను ఖచ్చితంగా అతన్ని ఖండించాలి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అతనిది చాలా ఘోరమైన విషయమే నో డౌట్ కానీ తాము సత్యులమైనట్టు ముఖ్యంగా సినిమాలో చాలామంది హీరోలు చాలామంది ఖండిస్తున్నారు దాంట్లో వీళ్ళు నటించిన సినిమాల్లో ఇంకా దారుణమైన సీన్లు ఉన్నాయి ఇంకా దారుణంగా ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయడం ఉమెన్ని అభ్యుజంగా మాట్లాడడం ఉన్నాయి అట్లాగే నిన్న ఏదో ఒక వీడియో చూసా అందులో అమ్మని పిల్లల్ని అంటే మాత్రం ఇది అంటున్నారు కదా అత్తల్ని అనచ్చా ఇలాగా అత్తతో కూడా ఈవన్న శోభనం కూడా అయిపోయినట్టుగా అంతా కూడా చిరంజీవి సినిమాల్లో కూడా చేశారు కదా అసలు చాలా సినిమా అత్తల్లుళ్ళ సినిమాలు అంతా కూడా అట్లాంటివే కదా అనేది కూడా తీస్తున్నారు ఖచ్చితంగా అట్లాంటి ఇవి మనకి కనిపిస్తాయి ఎక్కువగా తెలుగు సినిమాల్లో ఈ కాంటెక్స్లో బాబుగోగునీమో త్రివిక్రమ్ మీద టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు త్రివిక్రమ్ నిజానికి త్రివుక్రం ఒకటే కాదు తెలుగు సినిమాలో అనేక మంది ఎప్పటి నుంచో కూడా ఇది ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నాయి స్త్రీని ఆబ్జెక్టిఫై చేయడం స్త్రీని కించపరుస్తూ తీయడం ఇవన్నీ ఉన్నాయి అయితే మనం ఎలా చూడాలంటే అభివృద్ధి అనేది ఒక యాభై ఏళ్లల్లో తెలుగు సినిమాలో స్త్రీల పరిస్థితి మీద కానీ మనం స్టడీ చేస్తే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ కనబడుతుంది అప్పట్లో మీరు జయసుధా జయప్రద వీళ్ళ క్యారెక్టర్లు చూస్తే సోహన్ బాబుకి ఇద్దరు భార్యలు అతని ఇద్దరు భార్యలతో అతని సతం అతని లాగా చూపిస్తుంటారు ఇద్దరు భార్యల మధ్య పాపం ఎట్లా నలిగిపోతున్నాడు అన్నట్టుగా రెండోది భార్య భర్త గొడవ వస్తే ఫైనల్గా భార్య చంపలేసుకొని వచ్చి కాళ్ళు కాళ్ళ మీద పడితే ఈయన చాలా జెంటిల్గా అలా తీసి అగ్ చేసుకుంటాడు ఈ సీన్లంతా అప్పుడు ఉండేది ఇలాంటివి ఇప్పుడు ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు లేవు అంటే సమాజంలో లేవు జనరల్గా సినిమా ఏం చేస్తుందంటే సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే మిర్రర్ లాగా చూ చూపించదు రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే సమాజంలో ఉండే అనేక అంశాలని కాంటెంపరీగా ఉంటుంది సినిమా ఎప్పుడు కాంటెంపరీ సమాజంలో విషయాల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది సాహిత్యం కంటే కూడా ఈ విషయంలో అడ్వాన్స్గా ఉంటుంది సినిమా ఎందుకంటే చూసేది కాంటెంపరీ పీపుల్ చూడాలి కాబట్టి వాళ్ళ లైఫ్కి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు కాబట్టి అందుకని సమాజంలో స్త్రీల పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా సినిమా కూడా ఆ విషయంలో ఇప్పుడు ఇంతకుముందు స్త్రీలందరూ ఏమండి ఏమండి అని మాత్రం అనేవాళ్ళు భర్తల్ని ఇవాళ ఒరే అని కూడా సినిమాల్లో చాలా సినిమాల్లో పోవే పోరా అనే టైటిల్సే వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మార్పు అనేది ఖచ్చితంగా ఉంది అయితే ఇప్పటికి కూడా ఆబ్జెక్టిఫికేషన్ అంటే అది కన్జ్యూమర్ కల్చర్ మనకి స్త్రీలనే కాదు మగవాళ్ళని కూడా ఆబ్జెక్టిఫికేషన్ ఉంది లేదంటే మాట్లాడితే షర్ట్ ఇప్పించేస్తున్నారుగా మగవాళ్ళ దగ్గర ఈ మధ్య సిక్స్ ప్యాక్లు చూపించేస్తూ అవసరం ఉన్న లేకపోయినా బాడీలు మన ప్రవాస అదే కదా పరిస్థితి సో అవసరం ఉన్న లేకపోయినా షర్ట్లు ఇప్పేసి చేస్తున్నారు సో మేల్ బాడీ కూడా పై అవుతుంది అయితే ఇక్కడ డెరిగేటరీ డైలాగ్స్ సరేల మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఉన్నాయన్న విషయాన్ని బాబు బాబుగోగి మాట్లాడాడు రీసెంట్గా అదేం సినిమా అది గుంటూరు గుంటూరు కార్యంలో అమ్మాయిని అడిగేటప్పుడు ఇదేంటి గుడ్డు చిన్నగా ఉంది నువ్వు పెట్టావా కోడి పెట్టావా అనేది అడిగాడు అది ఆటోమేటిక్గా మనకి నవ్వు వస్తుంది కానీ దట్ ఈజ్ ద డెరిగేటివ్ అది మనం బయట అంటే తంతారు ఎవరినన్నా ఎవరినన్నా విమన్నే అంటే తంతారు ఈ ఆబ్జెక్టిఫికేషను వాళ్ళని తక్కువగా చూడడం డెరిగేటర్గా వాళ్ళని ఇది చేయడం అంటే మేల్ డామినేషన్తో మాట్లాడడం ఇటువంటివి ఖచ్చితంగా అందరి సినిమాల్లోనూ ఉంటాయి ఇక్కడెవరూ శ్రేణి ఈక్వల్గా చూడడానికి తీసిన సినిమాలు కాదు సో తిరుక్కున్న సినిమాలు నేనైతే ఎక్కువ చూడలేదు కానీ అతని సినిమాల్లో కూడా మనకు కనబడతాయి క్లిప్స్ అవి వస్తున్నప్పుడు చూస్తాం కదా కనబడతాయి సో అది దాన్ని బాబు గోగిని అని చెప్పాడు అంటే మీరు సినిమా వాళ్ళు ఇప్పుడు ఆ ప్రణీతిని ఖండించడానికి బయలుదేరారు మీరేమన్నా తక్కువ అనేది ఎందుకంటే సినిమా వాళ్ళు ఎక్కువ స్పందించారు సుధీర్ బాబు చాలామంది మన విష్ణు మంచు మనోజు అతను ఊరు చిరంజీవి సాయి సాయి ధర్మతేజ వీళ్ళు చాలా అగ్రెస్ మరి సాయి ధర్మతేజ వాళ్ళ మామయ్య సినిమాల్లోనే బోల్డ్ ఘోరం అంతా ఉంది చిరంజీవి సినిమాల్లో స్త్రీలని ఎట్లా చూడడం అంటే ఫిమేల్ సెక్స్వాలిటీని కంట్రోల్ చేయడమే హీరో పని అనమాట చాలా సినిమాల్లో దాని మీద మా ఫ్రెండ్ బ్రహ్మాండమైన బుక్ కూడా రాశాడు మెగాస్టార్ అని దాంట్లో ఆయన ఈ చాప్టర్లంతా కూడా చర్చించాడు ఎట్లా ఫిమేల్ సెక్స్వాలిటీని మేల్ హీరో కంట్రోల్ చేయడం అనేది చిరంజీవి సినిమాలు ఎలా ఉంటుందో ఆ బుక్ చదివితే మెగాస్టార్ అనే బుక్ మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఒక రకంగా బాబుగౌగిని అనేది కొంతవరకు కరెక్టే ఇక్కడ ఎందుకంటే వీళ్ళొచ్చి ఇప్పుడు ప్రణీతిని తిట్టడం మొదలుపెట్టారు వీళ్ళ సినిమాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న చర్చ వచ్చింది అదొకటి ఇటు పూనం కవర్ ఏం చేస్తుందంటే ఆమె ముందు నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్ క్యాంటీగా అనేక ట్వీట్లు చేస్తుంటుంది ఆమె పవన్ కళ్యాణ్ బాధితురాలని చెప్పుకుంటుంది అయితే క్లియర్గా స్పష్టంగా ఆమె ఎప్పుడు కూడా బయటికి రాలేదు నాకు ఈ అన్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ అని ఓపెన్గా రావడము దానికి సంబంధించిన ఆధారాలు పెట్టడం అనేది చేయదు కానీ ఇండైరెక్ట్గా అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటుంది అలాగే ఈసారి కూడా త్రివిక్రమ్ డైలాగులు అంతకంటే మంచిని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలము అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టింది అంటే ఆమె చెప్పింది ఏంటంటే జల్సాలో బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు రేపుకి సంబంధించిన డైలాగులు రన్ అవుతుంటాయి అనేది చెప్తున్నారు నాకు అది గుర్తులేదు ఆ సీన్ మొత్తానికి అక్కడ అటువంటివి ఉన్నాయనేది ఆమె చెప్పింది త్రిక్రమ అంతకంటే మెరుగైనవి త్రికురం నుంచి ఆశించలేమని దాంతో ఒక ఒక అతను ఎవరు ఆమెకి కౌంటర్ ఇస్తూ త్రికురం టాలెంట్ గురించి నువ్వేం చెప్పేది అన్నట్టుగా అంటే నువ్వు నీ అనుభవం నుంచి చెప్తున్నావు నేను నా అనుభవం నుంచి చెప్తున్నాను త్రిక్రమం అనేవాడు ఎంత ఘోరంగా ఉంటాడో నాకు తెలుసు అనేది ఆమె గురూజీ కాదు తను ఇటువంటి ఒక డట్టి క్యాండిడేట్ అన్నట్టుగా ఆమె రాసింది ఓకే సో దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అంటే త్రివిక్రమ్ని ఇప్పుడు ఈ ప్రణీత్ హనుమంతు దీంట్లోకి లాగారు అంటే ఇది ఎక్కడో స్టార్ట్ అయ్యి చర్చ మారిపోయింది అంటే అదేదో సామెత ఉంది కదా మనం మాత్రం ఏదో చేసినప్పుడు మనం సత్సీలు అయినట్టు మనం అంత కరెక్ట్గానే ఉన్నట్టు ఇది జనరల్గానే సమాజంలో ఉండే ఇది ఎవరైనా అవినీతి పరుడు దొరికిపోతే వాడిని తిడుతుంటారు వీడు బండి బండి పట్టుకుంటే వీడు వంద రూపాయలు ఇచ్చి బయటకు వస్తాడు పోలీసులు పట్టుకుంటే అందరూ మనం అందరం కూడా ఏదో ఒక పద్ధతిలో అవినీతికి పాల్పడని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే సమాజం స్ట్రక్చరల్లోనే ఆ ప్రాబ్లం ఉంటుంది అన్ని అవినీతి అనేది సిస్టంలో లేకుండా చేయాలి తప్ప వ్యక్తులుగా అవినీతికి బయట ఉండడం అనేది సాధ్యం కాదు ఓకే ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు కానీ దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ఇబ్బందులంతా ఎదుర్కొనేది ఎందుకు అనుకున్నప్పుడు వాడికి ఒక వంద రూపాయలు ఇస్తే మనం సాల్వ్ అయ్యేటప్పుడు దానికోసం కోర్టులకు తిరిగి ఇవన్నీ ఎవడు చేస్తాడులే అనుకున్నప్పుడు వంద రూపాయలు ఇచ్చి బయటకు వెళ్తుంటాం మనకేం అవినీతి చేయాలన్నది ఉండదు కానీ సిస్టమ్ అలా తయారు చేస్తుంది సో దాన్ని మార్చాలి తప్ప ఇండివిజువల్స్గా అందరినీ మీరు సత్యలంగా ఉండాలని చెప్పడంలో మీనింగ్ లేదు ఓకే అట్లాగే ఇది కూడా ఏంటంటే ఇవాళ మీడియాలో ఏమైపోయిందంటే తల్లి ఈ కల్చరు ఈవెన్ పిల్లలతో అంతా కూడా విభత్సమైన డ్రెస్సులు వేయించి పిల్లల దగ్గర విభత్సమైన పాటలకి డ్యాన్సులు వేయించడం వాళ్ళని ఎక్స్పోజ్ చేయించడం చిన్నప్పటి నుంచే ఒక ఇది వచ్చేసింది అంటే కెరీర్ని పిల్లల ద్వారా వాళ్ళని పాపులర్ చేసేసి పిల్లల్ని పెద్ద ఎత్తున వాళ్ళని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి వీళ్ళ ద్వారా డబ్బులు సంపాదించేద్దాం వీళ్ళని పాపులర్ చేసేద్దాము అన్న ఒక యావ్ అనేది బాగా పెరిగింది ఇవాళ దానికి తగిన ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి సో ఈ దీంట్లో నుంచి పిల్లల్ని ఆబ్జెక్టివ్గా చూడడం ఎరోటిక్ ఆబ్జెక్టివ్స్గా చూడడం అనేది కల్చర్ బాగా పెరిగింది సో దీనికి సంబంధించి పోర్ను కూడా చైల్డ్ పోర్ను అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద భూతం లాగా అయిపోయింది నిజానికి దాని ఎఫెక్ట్ ఆ పిల్లల మీద చాలా సివియర్గా పడుతుంది రేపు ఆ మానసిక గ్రోత్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అంతెందుకు మామూలుగా ఓటీటీలోనే బీభత్సంగా వస్తున్నాయి ఇప్పుడు ఫోన్ స్మార్ట్ ఫోన్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు చాలామంది పెద్ద పిల్లలు చాలా యాక్టివ్గా స్మార్ట్ ఫోన్ని డీల్ చేయగలుగుతున్నారు సో అందువల్ల వాళ్ళకి నువ్వు ఎన్ని చైల్డ్ ఇది పెట్టినా రెస్ట్రిక్షన్లు పెట్టినా ఎక్కడో చోట మా ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి యాడ్లు అవన్నీ ఓర్ నువ్వు వచ్చి న్యూ డ్యూటీ అన్నీ వచ్చేస్తుంటాయి కాబట్టి ఇవాళ చాలా డిఫికల్ట్ ఈ విషయాలన్నీ ఏదేమైనా ప్రణీత్కి సంబంధించిన చర్చ జరగడం అయితే అవసరం ఖచ్చితంగా అతను ఒక్కడే దోషి కాదు మనం అందరం కూడా ఎంతో కొంత ఈ విషయంలో దోషులమే అన్న ఒక ఎరుక అనేది కూడా ఇంపార్టెంట్ ఏదో అతను ఒక్కడే అతను వేసేయండి మూసేయండి చంపేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది అతను ఒక్కడే ప్రాబ్లం కాదు ఇట్స్ ఏ లార్జర్ ప్రాబ్లం దాన్ని వివిధ రకాలుగా